షారూఖ్ ఖాన్ సౌత్ ఇండియన్ డైరెక్టర్ తో జవాన్ సినిమా చేయడానికి కారణం సౌత్ లో మార్కెట్ పెంచుకోవటానికా? బాలీవుడ్ బోర్ కొట్టి జస్ట్ ఫర్ ఏ చేంజ్ తో సౌత్ స్టోరీ ట్రై చేద్దామనా, లేక లవ్ స్టోరీస్ విసుగొచ్చి సాలిడ్ యాక్షన్ మూవీ చేద్దామనా? అంటే ఇవేం కాదంటున్నారు షారూఖ్. అసలు షారూఖ్ ఖాన్ జవాన్ చేయడానికి కారణం తన పిల్లలే అంటున్నారు. సౌత్ లో కూడా అందరి చూపు ప్రస్తుతం జవాన్ వైపే ఉంది. ఈ గురువారం గ్రాండ్ గా థియేటర్లోకి వస్తున్న జవాన్ కోసం ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న షారూఖ్ ఖాన్ ఒకే సంవత్సరంలో 10 లక్షలకు పైగా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ సంపాదించి కొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఫస్ట్ డేనే 100 కోట్ల కలెక్షన్లు పక్కా అనిపించే రేంజ్ లో జవాన్ రిలీజ్ అవుతోంది. అయితే అసలు జవాన్ ఓకే చెప్పడానికి మెయిన్ రీజన్ స్టోరీ కాదు అంటున్నారు షారూఖ్. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జవాన్ సెప్టెంబర్ 7న థియేటర్లోకి వస్తోంది. విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్న జవాన్ సినిమా ఓకే చేయడానికి కారణాలు మాత్రం ఇంట్రెస్టింగ్ గా రివీల్ చేశారు షారూఖ్. స్టోరీ బాగుందనో, సౌత్ మార్కెట్ ఆక్యుపై చేద్దామనో, లవ్ స్టోరీలు బోర్ కొట్టో కాదు, జవాన్ ఓన్లీ తన పిల్లల కోసం ఓకే చేశాను అని చెప్తున్నారు షారూఖ్. షారూఖ్ ఖాన్ ని తన పిల్లలు ఎప్పుడో కూల్ గా యాక్షన్ ఎలివేటెడ్ గా సూపర్ హీరోలా చూడాలని, అలాంటి సినిమాలు చేయమని అడుగుతారట. ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని జవాన్ లో ఉండడంతో వెంటనే ఓకే చెప్పేశాను అంటున్నారు షారూఖ్. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రిలీజ్ అవుతున్న జవాన్ ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించేలా కనిపిస్తోంది. పఠాన్ తర్వాత రిలీజ్ అవుతున్న భారీ యాక్షన్ మూవీ అవడం, ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ వీడియోస్ సినిమా మీద హైప్ పెరిగిపోవడం, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి లాంటి స్టార్ క్యాస్ట్ సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ కావడం, షారూఖ్ డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించడం, తమిళ హీరో విజయ్, దీపికా పదుకొన్ లాంటి స్టార్స్ క్యామియో చేయడంతో జవాన్ మీద ఆటోమేటిక్ గానే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అటు ఫ్యాన్స్ కూడా లాంగ్ వీకెండ్ కావడంతో జవాన్ ఈజీగా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.